ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనసేనాని పవన్ కళ్యాణ్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు తన శాశ్వత నివాసం హైదరాబాద్లోనే కానీ ఆ ఇంట్లో ఉండే ఇల్లాళ్ళు మాత్రం ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకరు మారుతూ ఉంటారంటూ కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు అలాగే మహిళల పట్ల వివాహ వ్యవస్థ పట్ల జనసేనాని పవన్ కళ్యాణ్కు అసలు నమ్మకం లేదు గౌరవం లేదు అంటూ కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇక ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం భరద్వాజ్ గారు నమస్తే అండి భరద్వాజ గారు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు ఆయన శాశ్వత ఇల్లు హైదరాబాద్లో ఉంది కానీ ఆ ఇంట్లో ఉండేటువంటి ఇల్లాలు మాత్రం ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటారని అలాగే మహిళలన్నా వివాహ వ్యవస్థ అన్నా కూడా పవన్ కళ్యాణ్కి గౌరవం లేదు అంటూ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యల వెనుక జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు ఈ అంశాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు అంటే ఒకటి నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడగదలుచుకుంటున్నటువంటి విషయం ఏంటంటే స్పష్టంగా వివాహ వ్యవస్థ మీద మీకున్నటువంటి అభిప్రాయాలు ఏమిటి విడాకుల చట్టం ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇద్దరు ఇండివిజువల్స్ కలిసి ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒకరి అభిప్రాయాలతో ఒకరికి పొసగనప్పుడు పొసగాలని రూలేం లేదు ఏ ఒకరి ఆలోచనలో ఒకలా ఉండవు ఒకలా ఉండవు ఇద్దరూ ఒకే విషయం మీద ఒకేలా స్పందించరు ఒక్కొక్కసారి ఈ వైరుధ్యం ముదిరి వాళ్ళిద్దరూ కలిసి ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఏ ఇద్దరు ఇండివిజువల్స్ కలిసి ఉండాలని రూలేం లేదు ఎక్కడ కాబట్టి ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారం అభిప్రాయ భేదాలు మనుషుల్లోనే వస్తాయి రోబోలో రావు యంత్రాల మధ్య అభిప్రాయ భేదాలు రావు మెదడు అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ ఎవరికి వారు అంటే ప్రతి ఒక్క విషయాన్ని ఎవరికి వారు వారి అనుభవాల్లో నుంచి విశ్లేషించుకుంటారు భర్త ఒక విషయాన్ని తప్పు అనుకోవచ్చు భార్య అనుకోవచ్చు ఆ విషయం మీద పరస్పరం విరుద్ధ భా భావాలతో ఘర్షణ పడవచ్చు ఈ ఘర్షణతో వాళ్ళు పరిష్కరించుకుని ముందుకు వెళ్ళగలిగితే కోర్టుకు వెళ్ళరు పరిష్కరించుకోలేని పరిస్థితుల్లో అదే ఇంట్లో ఉండటం అదే ఇంట్లో ఉండటం అంటే ఒకళ్ళని ఒకళ్ళు హింసించుకోవటమే కాబట్టి ఈ హింసని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారా అనేది నా ప్రశ్న అంటే ఆయన ఒక మాట అన్నాడు మహిళల్ని మహిళల పట్ల గౌరవం లేకపోవటం అన్నాడు మహిళల పట్ల గౌరవంతో కూడా డైవర్స్ ఇవ్వచ్చు వాళ్ళని హింసించడం లేక వాళ్ళ అభిప్రాయాలకు వాళ్ళని వదిలేసి తన అభిప్రాయాలతో తాను ఉంటూ ఆ మహిళని వదిలిపెట్టి తన అభిప్రాయాల ప్ర ప్రకారం ఉండేటువంటి మరో మహిళతో జీవితాన్ని పంచుకునే సౌలభ్యం చట్టం కల్పించింది ఇండివిజువల్కి ఇప్పుడు మీరు దీన్ని తప్పు అనడం ధర్మ పరిరక్షణని మీరు అనుకోవచ్చు ధర్మ పరిరక్షణ అవుతుంది కాదని మేము అంటల్లా కానీ మీరు విడాకుల చట్టం మీద వ్యాఖ్యలు చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు అది తప్పు అంటున్నారు పోనీ మీకు దాని మీద సదాభిప్రాయం లేకపోతే విడాకుల చట్టం మీద మీకు సదాభిప్రాయం లేకపోతే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసే ఉండాలి ఆ జన్మాంతం అనే అభిప్రాయం మీకుంటే మీరు ఒక రూలింగ్ తీసుకురావచ్చు మీ రాష్ట్రం వరకు ఆంధ్రప్రదేశ్ వరకు చాలా స్పష్టంగా మేము విడాకుల చట్టాన్ని ఇక్కడ అమలు చేయదలుచుకోవడం లేదు అని మీరు రాసుకోండి సుప్రీంకోర్టుకి రాసుకుని సుప్రీంకోర్టుకి వెళ్ళి మీరు ఆ చట్టం తీసేసుకోండి మీ దగ్గర ఉన్నటువంటి ఫ్యామిలీ కోర్టులన్నీ మూసేయండి కొన్ని వేల కేసులు ఉన్నాయి అక్కడ రోజుకి ప్రతి ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి పేటలో ఉన్నటువంటి ఫ్యామిలీ కోర్టులో అనేక కేసులు వాయిదాలు పడుతున్నాయి కాబట్టి అవన్నీ రద్దు చేసేయండి ఇమ్మీడియట్గా రద్దు చేసేసి ఎవరైనా డైవర్స్ తీసుకుంటే వారి ఆధార్ కార్డు అలాగే వారి ఓటర్ కార్డు అలాగే వారి రేషన్ కార్డు రద్దు చేస్తాం డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తాం ఇలాంటివి ప్రకటించండి తప్పేం లేదు దానిలో మీరు ధర్మ పరిరక్షణ చేయాలనుకుంటున్నారు కాబట్టి భార్యాభర్తలు కలిసి ఉండటమే ధర్మం అని మీరు భావిస్తున్నారు కాబట్టి విడాకులు తీసుకోవడం మీద మీకు విరుద్ధాభిప్రాయం ఉంది కాబట్టి మీరు ఎందుకు పదే పదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని పొలిటికల్గా క్రిటిసైజ్ చేయొచ్చు తప్పేం లేదు ఆయన పొలిటికల్ క్రిటిసిజం కూడా చేశాడు ఆయన ఒక అద్భుతమైన మాట అన్నాడు ఆ మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్రతి ఎన్నికలకి ముందు వచ్చి తన అభిమానుల ఓట్లు అమ్ముకోవటానికి ప్రచారం చేస్తాడు అని చెప్పాడు ఆయన తప్పులేదు దానిలో ఆ విమర్శలో తప్పేం లేదు గతంలో చిరంజీవి గారు పార్టీ పెట్టేటప్పుడు కూడా ఇలాంటి విమర్శలు వచ్చినాయి చిరంజీవి గారి మీద ఆ రోజున వచ్చినటువంటి విమర్శలు ఏంటంటే ఆయన చాలా కాలం ముందే అంటే పార్టీ పెట్టడానికంటే ముందే మూడు నాలుగు ఎన్నికల అవతల నుంచి ఆయన ఈ ఎన్నికలకు ముందు పార్టీ పెట్టబోతున్నాడు పెద్ద సంచలనం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి అని వార్తలు రాయించుకుని పొలిటికల్ పార్టీస్ని బయ బెదరగొట్టి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని టికెట్లు పొంది అది తనకు అనుకూలంగా ఉండేవారికి ఇచ్చుకుని ఇప్పించుకుని ఆయన ఒక రకమైనటువంటి పొలిటికల్ పైరవీకారుడుగా మారాడు అనేటువంటి విమర్శ ఆ రోజుల్లో చేశారు రాజకీయ నాయకులు టీడీపీ నుంచి ఆ విమర్శలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆ విమర్శలు వినిపించినాయి కాబట్టి అలాంటి విమర్శలు చేసుకోవడం తప్పేం లేదు దానిలో రాజకీయ విమర్శలకి రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు ఆయన ప్రకటించిన విధానాల మీద ఆయన పాలసీల మీద ఆయన బీజేపీ మనిషిగా వ్యవహరిస్తున్నాడు బీజేపీ బీజేపీతో ఎలాగో ఇప్పుడు ఏపీ గవర్నమెంట్కి చిన్న వైరం నడుస్తుంది ఒక స్ప్లిట్ కాబట్టి దాని మీద దాని ఆధారంగా మీరు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయండి తప్పేం లేదు దానిలో ఆయన నిర్ణయాల్లో తప్పు ఉంటే విమర్శించండి పొలిటికల్ నిర్ణయాల్లో రాజకీయ విధానాల్లో విమర్ మీకు ఏదన్నా విమర్శ ఉంటే చేయండి లేదు కానీ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటం ఏంటి టిపికల్గా ప్రతి మీటింగ్లోనూ ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన ప్రతి సందర్భంలోనూ ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడకుండా ఉపన్యాసం ముగించడు ఎందుకు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాల్సి వచ్చింది ఆయన ప్రధాన ప్రతిపక్షం కాదు అక్కడ నిజానికి అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కంటే కూడా పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ కేంద్రీకరణ ఎందుకు జరుగుతుంది అంటే లోపాయకారి ఒప్పందం ఏమైనా ఉందా పవన్ కళ్యాణ్తో జగన్మోహన్ రెడ్డికి అనేది ఒక డౌట్ ఎందుకంటే ఒక డమ్మీ విలన్ని చూపించడం ద్వారా అసలు విలన్ని ప్రజల దృష్టి నుంచి మళ్లించటం అంటే తను ఎవరితో తలబడుతున్నాడో ఆ తలబడుతున్న వ్యక్తి ప్రజలకు కనిపించకుండా ఒక డమ్మీ వీలర్ని క్రియేట్ చేయటం అనేది ఒక యుద్ధ తంత్రం అందులో భాగంగా మీరు ఈయన్ని టార్గెట్ చేస్తున్నారా పవన్ కళ్యాణ్ అనేది ఒక సందేహం కాబట్టి ఇమ్మీడియట్గా అంటే తెలుగుదేశం పార్టీ ఎలాగూ ఒక పొలిటికల్ క్రైసిస్లో ఉంది అక్కడ ఏపీలో ఒక రకంగా సుక్షుప్తావస్థలో ఉంది వాళ్ళు జైలు బెయిలు గురించి మాట్లాడుతున్నారు కానీ రోజువారీ పొలిటికల్ క్రిటిసిజం ఏరియాలో వాళ్ళు లేరు ఆ పాత్ర కొద్దో గొప్ప పవన్ కళ్యాణ్ పోషించాడు మళ్ళీ ఆయన కూడా వెకేషన్ తీసుకుని ఇట్లే వెళ్ళిపోయాడు ఇప్పుడు కాబట్టి టోటల్ వ్యాక్యూమ్ ఉంది అక్కడ ప్రతిపక్ష పాత్ర అధికారపక్ష పాత్ర రెండు జగన్మోహన్ రెడ్డి గారే పోషిస్తున్నాడు అందులో భాగంగా చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాడు చేయండి తప్పేం లేదు కానీ వివాహ వ్యవస్థ ధర్మ పరిరక్షణ కార్యక్రమాల జోలికి మీరు రావద్దు రావటం అనేది చాలామంది ఇండివిజువల్స్ని హర్ట్ చేసేటువంటి ప్రమాదం ఉంది దేశంలో వివాహ వ్యవస్థ మీద ఆయన అనుకున్నట్టుగా నమ్మకాలు గతంలో ఉన్నట్టుగా లేవు సడలిపోయిన సందర్భంలో మనం ఉన్నాం ఆయనకు తెలుసో తెలీదో దేశంలో సింగిల్స్ పెరుగుతున్నారు సింగిల్స్ పెరుగుతున్నారు అనేది నేను చెప్పడం కాదు దానికి సంబంధించిన నివేదికలు ఉన్నాయి ఒకసారి వెళ్ళి గణాంకాలు పరిశీలిస్తే ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అనేది గణాంకాలు చూస్తే అర్థమవుతుంది ఆయనకి కాబట్టి అంత మాత్రం చేత వివాహ వ్యవస్థ మీద ఏదో అందరికీ దు దుర్మార్గమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయని అనుకోనక్కర్లా కోర్టులో డైవర్స్ పిటిషన్ వేసిన ప్రతివారికి వారేదో భార్యలను హింసించడమో లేదా భర్తలను హింసించడమో మహిళల పట్ల గౌరవం లేదనో అనుకోవడం తప్పు మహిళల పట్ల గౌరవంతో డైవర్స్ తీసుకోవచ్చు భార్య అభిప్రాయాలను గౌరవించి వాటితో ప్రయాణం చేయలేని పరిస్థితుల్లో మనిద్దరం కలిసి ప్రయాణించడం ద్వారా నేను నా అభిప్రాయాలని మీద రుద్దటం తప్పవుతుంది మీరు మీ అభిప్రాయాలతో కొనసాగండి నేను మీ నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పి గౌరవప్రదంగా చెప్పి వెళ్ళిపోవచ్చు